వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. సినిమా ప్రపంచంలో అందమైన భామలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తున్న వారిలో పూజా హెగ్డే ఒకరు. 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది పూజా హెగ్డే. పూజా తండ్రి మంజునాథ్ హెగ్డే వ్యాపారవేత్త, తల్లి లతా హెగ్డే క్యూ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో పూజా మెలకువలు బాగానే అలవర్చుకుంది. వీరి స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. పూజా హెగ్డే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. అంతేకాదు, పూజా భరతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. పూజాకి ఒక భారతీయ సినీ నటిగానే కాదు, మోడల్గా కూడా పేరుంది. ముంబైలోని ఎంఎంకే కాలేజ్లో కామర్స్లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్లో, డ్యాన్స్ షోలో, ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. పూజా గురించి మనకి తెలియని ముఖ్యమైన విషయాలేంటంటే, 2010లో మిస్ యూనివర్స్ పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో 2వ స్థానంలో నిలిచింది. పూజా మిస్ ఇండియా పోటీల్లో 2009లో పాల్గొన్న మొదటి రౌండ్స్లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో 2వ స్థానంలో నిలిచింది. అయితే 2012లో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన పూజా తమిళ్లో మూగముడి అనే సినిమాలో నటించింది. ముకుంద సినిమాలో గోపికమ్మ పాటతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఒక లైలా కోసం సినిమాలో నటించిన పూజా 2016లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మోహన్ జాదారో హిందీ సినిమాలో నటించింది. ఆ తర్వాత వచ్చిన అన్ని అవకాశాలను వదలకుండా నటించింది. 2017లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాలో హీరోయిన్గా నటించిన పూజా తర్వాత 2018లో రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్లో అలరించింది. తర్వాత అదే సంవత్సరంలో వరుసగా సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి సినిమాలో నటించింది. 2019లో మహర్షి గద్దలకొండ గణేష్లో హీరోయిన్గా మెప్పించింది. 2020లో అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ సరసన నటించి తన స్థాయిని ఓ మెట్టు పెంచుకున్న పూజాకి తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో అఖిల్తో చేసిన అంత పేరు రాలేదు. ఇక తాజాగా రాధేశ్యామ్లో ప్రభాస్ పక్కన మెరిసిన పూజ ఆచార్య సినిమాలో రామ్ చరణ్కో జోడీగా మెప్పించనుంది. ఇలా ఒక హీరోతో 2 సినిమాలు చేస్తూ టాప్ హీరోలందరితోనూ నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ వస్తోంది ఈ సుందరి. అయితే బిర్యానీ, పిజ్జాలను ఎక్కువగా ఇష్టపడే ఈ అమ్మడు కనీసం రోజు 2 గంటలు యోగా, వర్కౌట్స్కు కేటాయిస్తూ తన అందాన్ని మెయింటైన్ చేస్తోంది. తన బరువును ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకునే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు అయితే ఎత్తు 5'9". పూజా గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, తనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు 15 నిమిషాలు ఏడుస్తోందట. ఎందుకంటే ఆ తర్వాత ఆ కష్టం నుంచి వచ్చే నెగిటివ్ థాట్స్ అన్నీ పోతాయట. ఇది తన కాన్సెప్ట్ అంటోంది. తను అమితంగా ఇష్టపడే ఓప్రా విన్ఫ్రే నుంచి ఈ టెక్నిక్ నేర్చుకుందట ఈ బ్యూటీ. ఈ టెక్నికే తనని స్టార్ని చేస్తుందని చెప్పుకుంటోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జూజు టీవీ.